హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి బ్లౌజెస్కు డోరీ థ్రెడ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఏదైనా కానీ బ్లౌజ్కు మ్యాచ్ అయ్యే క్లాత్, అంటే బ్లౌజ్లోని ఈ ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఇలా క్రాస్గా పీస్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం 1 ఇంచ్ 1½ ఇంచ్ లెంత్లో ఇలా వెడల్పు విడ్త్ తీసేసుకుని క్రాస్గా కట్ చేసేసుకోవాలి క్లాత్ అన్నది. అండ్ ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు డోరీ థ్రెడ్కు ఈజీగా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలాగే ఇంకొక పీస్ అనేది కట్ చేసేసుకుందాం. అండ్ ఇలా 1 ఇంచ్ 1½ ఇంచ్ విడ్త్ పెట్టేసుకొని క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని మనం స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అన్నది మనం ఎక్కడ వేసుకోవాలి అంటే, కొద్దిగా మనకు ఎంత మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలుగుతామో, అంటే క్లాత్ను డోరీ థ్రెడ్కు ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా మనం పెట్టేసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ చివర్లు అన్నవి, అండ్ చూపిస్తాను చూడండి, ఈ చివర్లు అన్నవి సమానంగా పట్టేసుకోవాలి మనము. ఇలా పెట్టేసుకొని కుట్ అనేది ఈ ఎడ్జ్లో వచ్చేలాగా, వేలుతో చూపిస్తున్నాను చూడండి, ఈ ఎడ్జ్లో వచ్చేలాగా కుట్టేసుకోవాలి మనం. ఇలా సమానంగా పెట్టుకోవడం వల్ల క్లాత్ అన్నది, ఈ ఫోల్డింగ్స్ అనేవి మనకు రివర్స్ చేసి టర్న్ చేసేటప్పుడు ఈక్వల్గా ఉంటుంది అన్నమాట, ఎక్కడా కానీ వంపులాగా అలాగా ఉండకుండా ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగనమాట. అండ్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్, ఈ ఎక్సెస్ క్లాత్ అనేది ఉంది కదా, దీన్ని కొద్దిగా కట్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ ఈ క్రాస్ అన్నది ఉంది కదా, ఇక్కడ కూడా చివర్లో ఇక్కడ కూడా మనం కట్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా కట్ చేసుకుందాం, మరి ఎక్కువ కట్ చేసుకోకుండా కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లోపల ఈ క్లాత్ ఉండడం వల్ల కొంచెం టిఫ్గా అనేది, డోరీ థ్రెడ్ టిఫ్గా ఉంటుంది బాగా, అందుకు మనం 1½ ఇంచ్ మైన వదిలేసుకోవాలన్నమాట. 1½ ఇంచ్ పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా అంతా మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ చివర, ఈ చివర, రెండు చివర్లు మనం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఈ నీడిల్కు డబల్ లేయర్ తీసుకున్నాను థ్రెడ్, నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను. దీనికి ఇలా టాకా వేసేసుకొని చివర్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం జూమ్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఈ ఫోల్డింగ్లో ఇక్కడ మనం ఒకవైపున మాత్రమే నీడిల్కు ఇలా పెట్టేసుకుని లోపలికి ఇక్కడ మనం ముడిలాగా వేసేసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్ అన్నమాట, బ్యాక్ సైడ్ నుంచి మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా. ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవడం వల్ల నీడిల్ను మనకు ఈ ఇలా రివర్స్ చేయడానికి ఎక్కడ పట్టేసుకోదు, మనకు తొందరగా టైం అన్నది సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇలా నీడిల్ను బయటకు తీసాం కదా, అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా టర్న్ చేయాలో చూద్దాం. అండ్ ఇలా పెట్టుకొని
మనం నీడిల్ను ఎక్కడైతే లోపలికి పెట్టేసుకున్నామో అక్కడ ఈ థ్రెడ్ ఉన్నది కదా స్టార్టింగ్ పాయింట్, అక్కడ ఫస్ట్ కొద్దిగా దీన్ని టర్న్ చేసుకోవాలి. ఈ ముడి కనిపిస్తుంది కదా థ్రెడ్ అన్నది, దాని కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా టర్న్ అయ్యేంత వరకు కష్టమే, కాకపోతే థ్రెడ్ కదా ఇది తెగకుండా ఉండడానికి మనం కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. తెగిపోయిందంటే మనం ఇప్పుడు చేసిన పని మళ్ళీ చేయాలి. ఇలా పట్టేసుకుంటుంది, ఇది సిల్క్ క్లాత్ కొద్దిగా పట్టుకుంటూ ఉంది రివర్స్ చేయనీకి. ఇప్పుడు కొద్దిగా తిరిగింది లోపలికి అండ్ ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి తొందరగా, ఇలా అంటుంటే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్కు తిప్పుకుంటూ ఉంటే ఇలా థ్రెడ్ను నీడిల్ను ఇలా థ్రెడ్ను లాగుతూ చిన్నగా స్మూత్గా లాగుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ను ఇక్కడ వెళ్తూ ఇలా పట్టేసుకొని మనం ఫాస్ట్గా లాగినా కానీ అయిపోద్ది. అండ్ చూశారు కదా చాలా సింపుల్. అండ్ ఇది డోరీ థ్రెడ్ కూడా చాలా సన్నగా వచ్చేసింది థ్రెడ్ కూడా. అండ్ ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం అంతే. ఇలాగే రెండు కూడాను మనం ప్రిపేర్ చేసుకోవాలి, చాలా ఈజీ అండి. అండ్ ఫైనల్లీ మనకు డోరీ థ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఇప్పుడు వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. అండ్ ఇదండి డోరీ థ్రెడ్ చాలా సింపుల్గా నేను చెప్పిన టిప్స్ తోటి చాలా ఈజీగా టర్న్ అనేది చేసేసుకోవచ్చు, మనకు డోరీ థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.